హాయ్ ఫ్రెండ్స్, దే దీన్ని రవ్వ తవుడు అంటారు. దీంట్లో లైట్గా నూక కూడా కలిసి ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో విధానం ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా బాండలి పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఇది మీకు ఎంత కావాలో బయట అంతవరకు వేసుకొని వేయించుకోవాలన్నమాట. మామూలుగా మీడియం ఫ్లేమ్లో చాలు, మరి హై ఫ్లేమ్లో పెడితే మరి మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో లైట్గా లైట్ బ్రౌన్ కలరు వచ్చేదాకా వేయించుకోవాలి. మీకు ఎంత కావాలో కంటెంట్, మీకు ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ వరకు వేయించుకోవాలి. దీన్ని బాగా బ్రౌన్ కలరు వచ్చేటట్టు వేయించుకోవాలి. మీరే తేడా చూడవచ్చు దీనికి. ఈ మెయిన్ ఫిష్ ఫీడ్కి ముందు రవ్వ తవుడు మీకు కావాల్సినంత వేయించుకొని దాని కంటెంట్కి సరిపోయేంత వరకు మనకి దాంట్లో మిక్స్ చేయాల్సిన సెకండ్ పార్ట్ వచ్చి బెల్లం. ఈ బెల్లాన్ని తురుముకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి బనానా అరటిపండు ఒక రెండు అయితే సరిపోతుంది. ఒక అరకిలో పిండికి ఒక బెల్లం గడ్డ మీడియం సైజ్. ఈ బెల్లం గడ్డని మీ ఇష్టం తురుముకోవచ్చు లేదా పగలగొట్టని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు తురుముతున్నాను, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇట్లా దీన్ని తురుముకున్న తర్వాత తురుముకుంటే ఏమవుతుందంటే మనకి బాగా మిక్సింగ్ అవుతుంది. దీంట్లో ఈ బెల్లాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ అవ్వద్దు, కొంతమేరకు ఏమవుతుంది మాత్రం సరిపోతుంది. అరటి పండ్లు ఒక రెండు అయితే సరిపోతాయి దీంట్లోకి. ఈ ఫిష్ ఫీడు ఎటువంటి చేపకైనా సరే, గిన్నెలు, బొచ్చ, ఇంకా చాలా ఉంటాయి కదా, జిలేబీ అంటే పైలెట్లు అంటే మా ఊరు భాషలో ఎలా అంటారు, రౌలు అంటారు, కొంతమంది కట్లా ఫిష్ అంటారు, వాటన్నిటికి కూడా ఇది బాగా పనికొస్తుంది. ఇది మామూలు పిండిలాగా కాదు. మామూలు పిండి ఏంటంటే మిక్స్ చేసామంటే కొద్ది రోజులకి ఒక 1-2 డేస్కి బూజు పట్టేస్తుంది. ఇది లాస్ట్ వీకెండ్ ఒకసారి నేను కలిపాను, మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నేను పోయిన వారం కలిపి నేను ఫిషింగ్ ఆడి కొంతవరకు మిగిలిచ్చి తీసుకొచ్చా. చూడండి, ఇప్పటికీ ఒక్కరంతా కూడా బూజు పట్టడం కానీ ఏమీ లేదు. ఇది ఒక వారం అయిన తర్వాత అయినా సరే మీరు ఫిషింగ్కి వెళ్ళి ఇలాగే ఫిషింగ్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇది మీకు చూపించడానికి కోసం నేను ఇలాగైతే పెట్టాను, దీంతో కూడా ఫిషింగ్ చేస్తాను. ఓకే.